సో హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ రాకేష్. వెల్కమ్ టు తెలుగు టెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సో అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో మీరందరూ బాగుండాలి అంటే నేను ఇప్పుడు ఏ వర్డ్స్ అయితే చెప్తానో ఇవి పొరపాటును కూడా మీరైతే గూగుల్ అయితే సెర్చ్ చేయద్దు. సో ఇటువంటి సెర్చ్ చేస్తే మీరు జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి చాలామంది చెప్పుకుంటారు, బట్ ఈ వర్డ్స్ సెర్చ్ చేసినట్లయితే వాళ్ళకి ఎలా తెలుస్తుంది మనం ఈ వర్డ్స్ సెర్చ్ చేసాం? బట్ గూగుల్ వాళ్ళకి, సో యూట్యూబ్ గూగుల్ అనమాట, సో యూట్యూబ్ వాళ్ళకి తెలుస్తుంది, గూగుల్ వాళ్ళకి తెలుస్తుంది. కానీ సో పోలీసులు, మన పోలీసులకి ఎలా తెలుస్తుందని ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు అయితే మనం తెలుసుకుందాం. సో మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మన ఛానల్లో చాలా అవేర్నెస్ వీడియోస్ ఉన్నాయి. సో వాటిని మిస్ కాకుండా ఖచ్చితంగా అయితే వాచ్ అయితే చేయండి. సో మిమ్మల్ని అందరినీ అవేర్గా ఉంచడమే నా యొక్క దయ్యం. సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఏ వర్డ్స్ని గూగుల్ ఆర్ యూట్యూబ్స్లో మనం సెర్చ్ చేయకూడదని తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ టు కిల్ ఏ పీపుల్స్ అనమాట. సో మనం ప్రజల్ని ఎలా చంపాలి, సో ఎవరినైనా ఎలా చంపాలి, ఎలా క్రైమ్స్ అనేవి ఎలా చేయాలి, సో ఇటువంటివి అనేది మనం అయితే గూగుల్ అయితే సెర్చ్ చేయకూడదు. గూగుల్ ఆర్ యూట్యూబ్లో అయితే మనం అయితే సెర్చ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి సూసైడ్ అనమాట. సూసైడ్ అని మాత్రం మీరైతే సెర్చ్ అయితే అసలు చేయకండి. సో గూగుల్లో సూసైడ్ అని అయితే మీరు సెర్చ్ చేసి, సో అలౌ అయితే చేసినట్లయితే వితిన్ 2 అవర్స్లో మీకు 2-3 అవర్స్లో అయితే మీ దగ్గరికి అయితే పోలీసులు అయితే మీ ఇంటికైతే వచ్చేస్తారనమాట. మీరు ఒక లొకేషన్ కానీ వారికి అయితే ఇచ్చిన ఇండియన్ లా ప్రకారం ఒకరిని చంపడం తప్పు, లేదంటే మనం చనిపోవడం కూడా తప్పు అని. ఒకరిని చంపడం ఎంత తప్పో మనం చనిపోవడం కూడా, మనం సూసైడ్ చేసుకుని చనిపోవడం కూడా అంతే తప్పు అనమాట. సో ఈ రెండింటిని అయితే మీరైతే సెర్చ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి హౌ టు మేక్ ఏ బాంబ్స్ అనమాట. సో బాంబులు ఎలా తయారు చేయాలి అని అయితే మీరైతే సెర్చ్ అయితే చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి హాస్పిటల్స్ పరంగా చూసుకున్నట్లయితే హౌ టు మేక్ ఏ సర్జరీస్, బట్ మనకి ఏదైనా బాడీలో చాలా అయితే పార్ట్స్ ఉంటాయి కదా, సో ఆ సర్జరీస్ ఎలా చేయాలి అని అయితే మీరైతే సెర్చ్ అయితే చేయకూడదు అనమాట. సో మనము సర్జరీస్ తీసుకుంటే ఇంకెందుకు మన హాస్పిటల్కి వెళ్ళాలి? హౌ టు మేక్ ఏ సర్జరీస్ అనేసి మనమైతే సెర్చ్ అయితే చేయకూడదు అనమాట. ఇప్పటిసరికి వైన్, వైన్ ఎలా తయారు చేయాలి, సో నాటు సారా లాంటివి ఉంటాయి కదా, సో అవి ఎలా తయారు చేయాలి అని అయితే మనమైతే సెర్చ్ అయితే చేయకూడదు అనమాట. సో మీరు కనుక స్టూడెంట్ అయ్యి ఉంటే ఎగ్జామ్స్లో ఎలా చీటింగ్ అనేది చేయాలి అని అయితే మీరైతే సెర్చ్ అయితే చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి తనాలు ఎలా చేయాలి, లేదంటే కిడ్నాప్స్ ఎలా చేయాలి, దొరికిపోతే ఎలా తప్పించుకోవాలి, సో ఇటువంటివన్నీ మీరైతే సెర్చ్ చేయకూడదు. సింపుల్గా ఏంటంటే మన రాజ్యాంగానికి ఏవైతే వ్యతిరేకంగా ఉన్నాయో, సో అటువంటివి అయితే మీరైతే మన యూట్యూబ్ ఆర్ గూగుల్లో మీరైతే, సో సోషల్ మీడియా వెబ్సైట్స్ ఏంటంటే ప్రింట్లో కూడా మీరైతే సెర్చ్ అయితే చేయకండి. సో ఇటువంటి సెర్చ్ చేసినట్లయితే మీరైతే, సో మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటారు, సో పోలీస్ వారు అయితే మీ ఇంటికి అయితే వస్తారు, మీరైతే జైలుకి వెళ్ళే ఛాన్స్ అనేది ఖచ్చితంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు అసలు పాయింట్కి మనం వచ్చినట్లయితే, మనం సెర్చ్ చేసిన విషయం మన వీళ్ళకైతే ఎలా తెలుస్తుంది? సో మనం సెర్చ్ చేసామంటే, మనకు వాడిని సెర్చ్ చేసామంటే, సో అది యూట్యూబ్ వారికి తెలుస్తుంది, గూగుల్ వారికి తెలుస్తుంది. సో వాళ్ళకి మనం ఎక్కడున్నామో వాళ్ళకైతే మన ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే వారికైతే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళకి ఎలా తెలుస్తుందో సింపుల్గా చెప్పాలంటే, మన ఫోన్లో మొబైల్లో కానీ సిస్టంలో కానీ ఏదైనా వర్డ్స్ టైప్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, సో ఆ వర్డ్స్ కనుక మనమైతే తప్పు టైప్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో ఒక మార్క్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట, మన మొబైల్లో కావచ్చు, మన సిస్టంలో కావచ్చు. సో మనం ఏదైనా సెర్చ్ చేసినట్లయితే మనం తప్పుగా సెర్చ్ చేస్తే రెడ్ కలర్లో ఎలా వస్తుందో, మన ఫోన్లో గూగుల్ అసిస్టెంట్ అని ఉంటుంది కదా, సో దానికి ఎలా తెలుస్తుంది మన మాట్లాడినవి. సో మనం ఏదైనా మనం మాట్లాడేటప్పుడు, సో ఏదైనా సెర్చ్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క సర్వర్స్ ఉంటాయి కదా, యూట్యూబ్ సర్వర్ అండ్ గూగుల్ యొక్క సర్వర్స్ ఉంటాయి కదా, సో వారి యొక్క సర్వర్స్లో అయితే ఇలా రెడ్ కలర్లో అయితే వారికైతే కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీరు ఏదైనా ఒక వర్డ్ సో అవుట్ టు సూసైడ్ అని మీరు సెర్చ్ చేసినట్లయితే అదేసరికి రెడ్ కలర్లో అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. సో అదనేది మనం సెర్చ్ చేస్తాం కాబట్టి అది వాళ్ళ యొక్క రూల్స్ ప్రకారం ఇండియాకి అయితే వాళ్ళైతే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇండియన్ పోలీసెస్కి, పోలీస్, సో సైబర్ క్రైమ్స్కి అయితే అదైతే వారికి అయితే తెలిసిపోతుందంట. మనం ఏది సెర్చ్ చేస్తున్నామో వారికి ఖచ్చితంగా అయితే తెలుస్తుంది అనమాట, ఎందుకంటే మనం ఏదైనా సెర్చ్ చేసామైతే అది రెడ్ కలర్లో అక్కడైతే కనిపిస్తూ ఉండదు. సో మన కొన్ని వర్డ్స్ అనేది వాళ్ళు ఆల్రెడీ ఫీడ్ చేసి పెట్టుకుంటారు అనమాట. సో ఇటువంటి వర్డ్స్ అనేది వాళ్ళు సెర్చ్ చేసినట్లయితే మాకు తెలియాలి అని వాళ్ళైతే, సో ఆ ఆల్గారిథం అనేది అలాగే డిపెండ్ అయి ఉంటుంది. సో ఆల్గారిథం అనేది, సో ఇటువంటి సెర్చ్ చేస్తే వాళ్ళని ఖచ్చితంగా పట్టేవాళ్ళనేస్తే ఆల్గారిథం అయితే చూస్తూ ఉంటుంది. సో అది ఒక మనిషి కాదు, అది ఒక ఏఐ కాబట్టి, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కాబట్టి అదేసరికి మనల్ని, సో అదేసరికి మనం ఒక మనల్ని క్రిమినల్లా చూస్తుంది అనమాట. ఎందుకు క్రిమినల్లా చూస్తుంది అంటే, సో అది దేనికోసం అంటే క్రిమినల్స్ని పట్టివ్వడం కోసమే, సో దాన్ని అయితే రూపొందించారు. బట్ అది మనల్ని కూడా క్రిమినల్ లాగే చూస్తుంది. మనిషికి అయితే మనం, సో మనం క్రిమినల్ కాకపోయినప్పుడు కూడా, సో మనిషికి అయితే మనం క్రిమినల్లా కాదని తెలుస్తుంది. సో అది ఒక ఏఐ కాబట్టి, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్కి మాత్రం మనం మనిషా లే, సో మనం వచ్చేసరికి మంచోళమా, సో చెడ్డోళమా, క్రిమినల్సా, నాన్ క్రిమినల్స్ అనేది, సో దానికి అయితే తెలియదు. సో అయితే ఇటువంటి వర్డ్స్ని సెర్చ్ చేయడం ద్వారా, సో మనల్ని అయితే అదైతే పట్టు అయితే ఇచ్చేస్తుంటుంది. సో వారికి
మనకైతే అప్పగిస్తుంది. సో సైబర్ క్రైమ్స్ అనేది సైబర్ క్రైమ్ వాళ్ళు అయితే మనల్ని అయితే అటాక్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇండియన్స్కి ఉండే ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే ఏదైతే వద్దంటామో అదే చేస్తుంటారు. సో నేను చెప్పాను కదా, నేను వద్దన్నాను కదండి, మీరైతే సర్చ్ చేసి అయితే దాన్ని ప్రయోగాలు అయితే చేయకండి. సో ప్రయోగాలు చేసినట్లయితే మీరైతే జైలుకి అయితే వెళ్తారు. నేను ఇంతవరకు చూసినంతే వీడియో ఎంత కొంత నచ్చి ఉంటుంది లేదంటే ఇన్ఫర్మేషన్ కనిపించుంటుంది. సో నాకు వీడియో చూడడానికి చాలా టైం అయితే పట్టింది, మీకు లైక్ చేయండి, ఒక్క సెకండ్ కూడా పడదు. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి అయితే షేర్ అయితే చేయండి. సో ఎందున్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా టీటీఐ ఫ్యామిలీ మెంబర్ కలగలుగుతారు. ఇంకోటి ఏంటంటే నేను పెట్టే ఏ వీడియోనే ముందుగా మీకే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అందరికంటే ముందు నా వీడియో మీరైతే చూసేవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్, జై హింద్.